రాజస్థాన్ క్రీడా ప్రేమికుల నిరీక్షణకు ప్రస్తుతం తెరపడనుంది. 8 ఏళ్ల తర్వాత జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నవంబర్ 17న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందులో న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టు కోచ్గా రాహుల్ ద్రావిడ్ తొలిసారిగా మైదానంలోకి రానున్నది ఈ మ్యాచ్తోనే. అదే సమయంలో భారత టీ20 జట్టు కూడా కొత్త కెప్టెన్తో బరిలో దిగనుంది. తాజాగా భారత క్రికెట్ జట్టు కోచ్గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నియమించింది. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్గా రాహుల్ ద్రావిడ్ తొలి పరీక్ష జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగనుంది. భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్తో ఇక్కడ పోటీ పడనుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత భారత జట్టు కొత్త కెప్టెన్తో జైపూర్లోని ఎస్ఎంఎస్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటి వరకు భారత జట్టుకు కొత్త కెప్టెన్ను ప్రకటించలేదు. అయితే క్రీడా వర్గాల సమాచారం ప్రకారం రోహిత్ శర్మ పేరు దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో 8 ఏళ్ల తర్వాత తొలిసారి మ్యాచ్ జరగనుండటంతో చాలా ప్రత్యేకత చోటు చేసుకుంది. భారత జట్టు కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్కు రాజస్థాన్ జైపూర్లతో పాత సంబంధాలున్నాయని నిజానికి రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్ మెంటర్గా ఉన్నారు. ఆ టైంలో జైపూర్లో ఎక్కువ కాలం ఉండి సాధన చేశారు. ద్రావిడ్కి ఎస్ఎంఎస్ మైదానం స్టేడియంలోని ప్రతి అంశం గురించి బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ద్రావిడ్ అనుభవంతో టీమిండియా చాలా వరకు లాభపడబోతోందని భావిస్తున్నారు. జైపూర్లో 16 అక్టోబర్ 2013న అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో భారత్ వన్డే మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 359 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి 43.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం బ్యాటింగ్ పిచ్గా పరిగణించిన సంగతి తెలిసిందే. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరిగాయి.